బయటికి మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దక్షిణ అంతర్గత ఒడిశా పొరుగున ఉన్న అల్పపీడన ప్రాంతం ఇప్పుడు దక్షిణ ఒడిశా ఉత్తర ఆంధ్రప్రదేశ్ పొరుగు ప్రాంతాల్లో విస్తరించి దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం ఎత్తులో నైరుతి దిశగా 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశగా వంగి ఉంది. ऋतुपवन द्रोणि प्रस्तम बीकानेर सिकर शिवपुरी सत्ना जुर्सुगुड़ा मीदुगा वेल्तोंदी. दक्षिण ओडिशा उत्तर आंध्र प्रदेश परिसर प्रांताल तीर प्रांताल पे अल्पपीडन प्रांतम अक्कड नुंची आग्नेय दिशगा तूर्पु मध्य बंगाळाखातं वरकु सगटु समुद्र मट्टानिकी 1.5 किलोमीटर्ल वरकु विस्तरिंची उंदी. समुद्र मट्टानिकी 3.1 किलोमीटर्ल नुंची 5.8 किलोमीटर्ल एत्तु वरकु विस्तरिंची वेल्ले कोद्दी दक्षिणं वैपुगा वंगि उंटुंदनि वातावरण शाख अधिकारुलु वेल्लडिंचारु. वीटि फलितंगा एपीलो राबो 3 रोजुलु भारी वर्षालु कुरिसे అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు వెదర్ రిపోర్ట్ను విడుదల చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఉత్తర కోస్తాంధ్ర యానాం ప్రాంతంలో ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే భారీ నుంచి అతి భారీ వర్షాలు అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఏపీలో వర్షపాతానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, ఉత్తర ఒడిశా అదేవిధంగా కోస్తా ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కూడా కొనసాగుతుంది. దీనికి తోడు ఋతుపవన ద్రోణి కూడా కొనసాగుతుంది. ఈ రెండింటి ప్రభావం కారణంగా కూడా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్టు తెలుస్తుంది. ఇవాళ రేపు అంటే 12వ తేదీ వరకు కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే దీని ప్రభావం కారణంగా కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా చెప్తున్నారు. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు అదేవిధంగా పిడుగులతో కూడినటువంటి బలమైన వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళడానికి లేదని చెప్పి కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా విశాఖపట్నం, అదేవిధంగా విజయనగరం, శ్రీకాకుళం, ఉమ్మడి జిల్లాలు, అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం వంటి ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకు కూడా అలాగే చెదురుమదురు వర్షాలు కురిస్తూనే కొనసాగుతుందని చెప్పి కూడా చెప్తున్నారు. అదేవిధంగా రాత్రి సమయంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు వాతావరణ పరిస్థితులు కొనసాగుతుందిగా రానున్న 2-3 రోజుల్లో మరింత తీవ్రంగా కూడా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా కూడా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా ప్రమాదకరమైన పరిస్థితులు తరలిసే అవకాశం ఉంటుందని చెప్పి వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కురుస్తున్న వర్షాలు అడ్డదెబ్బలకుండా కొన్ని ప్రాంతాల్లో అక్కడ వర్షాలు కురుస్తుండగా రానున్న 2-3 రోజుల్లో మరింత భీకరంగా కూడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి జిల్లాలకు వరద ముంపు కూడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గోదావరి నదికి సంబంధించి కూడా ఉగ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాలు నేటి మునిగే ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు కూడా తలెత్తే అవకాశం ఉంటుందని చెప్పి కూడా వాతావరణ నిపుణులు ఇప్పటికే హెచ్చరికలు అదేవిధంగా విశ్లేషణ చేస్తే ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ నగరంతో పాటుగా మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే రకమైనటువంటి వర్షాలు అలాగే కొనసాగే పరిస్థితి ఉంటుంది. హైదరాబాద్ నగరానికి కూడా ముంపు పొంచి ఉంది. ఇప్పటికే కూడా చాలా ప్రాంతాలు జలమైన అయినప్పటికీ కూడా రానున్న రోజుల్లో కురిసే వర్షాల కారణంగా కూడా చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని హైదరాబాద్ నగరం కూడా చరిచూడాల్సి వస్తుందని చెప్పి కూడా వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2-3 రోజుల పాటు ఇప్పటికే 2-3 రోజుల్లో వర్షాలు కురుస్తుంది. రానున్న 2-3 రోజులు మరింత బలమైనటువంటి భారీ వర్షాలు కురిస్తే కనుక
లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమవడంతో పాటుగా చాలా మంది అనేక రకమైనటువంటి నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి కూడా సూచిస్తున్నారు. అలాగే ఇటు గోదావరి జిల్లాలకు ముంపు ముప్పు అటు హైదరాబాద్ నగరానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ముంపు ముప్పు పొంచి ఉండే అవకాశం ఉందని చెప్పి కూడా విశ్లేషిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికే కూడా ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి పాతకూరు మంజీ జిల్లా, అదేవిధంగా అల్లూరి పాడేరు జిల్లాతో పాటుగా పలు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి వాగులు వంకలు గడ్డలు అన్ని కూడా పొంగి ప్రవేశిస్తున్నాయి. ఇప్పటికే కూడా ఏజెన్సీ గ్రామాలకు సంబంధించి ఎవరో కూడా ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా గ్రామాల నుంచి రాకపోకలు కూడా తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. సార్, థ్యాంక్ యూ విక్రమ్. దక్షిణ కోస్తాంధ్ర ఈ రోజు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. రాయలసీమలో వాతావరణ పరిస్థితి ఈ రోజు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు.